हाय वेलकम टू तेलुगु प्रपंचम सो मनम कन्या आशीर्वाद योजना अने पथकम गुरिंचि पूर्ति डीटेल्स तेलुसुकुंदाम सो ई पथकानिकि एवरु अर्हुलु एला अप्लाई चेसुकोवाली ई पथकम द्वारा एमैना अमौंट एमैना इस्तारा लेकपोते ई पथकम अनेदि फेक न्यूसा ओरिजिनल न्यूसा अनेदि पूर्तिगा ई वीडियोलो तेलुसुकुंदाम ओके सो एंदुकंटे चाला वरकु चाला मंदिकैते डौट्स उन्नायि अन्नमाट ई पथकं पैन डौट्स अयिते उन्नायि निजंगा ई पथकं अनेदि उंदा अनेदि सो मीकैते ई वीडियोलो क्लारिटीगा नेनु चेप्तानु ओके यस सो वीडियो स्टार्ट चेसे मुंदु मीलो एवरैना सरे फस्ट टाइम मन चानल नि चूस्तुंटे गनक मन चानल नि सब्स्क्राइब चेसुकोंडि अलागे पक्कन ओक बेल ऐकान उंटुंदि बेल ऐकान नि क्लिक चेयंडि लेटेस्ट न्यूस लेटेस्ट अपडेट्स एप्पटिकप्पुडु तेलुसुकोवच्चु सो यूट्यूब कन्या आशीर्वाद योजना अने पथकम पैन चाला वीडियोस अयिते उन्नाय सो नेनु कूडा चूसेवान्नि आ वीडियोस अनि चूसेवान्नि इप्पुडु ई पथकम द्वारा अंटे वाळ्ळ चेप्पिन प्रकारम अयिते ई पथकम द्वारा सेंट्रल गवर्नमेंट अनेदि एवरिकैते आडपिल्लल उंटारो वीळ्ळकि नेलकि 2000 సంవత్సరానికి 24000 వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తారని చెప్తున్నారు సో చాలా వరకు వీడియోస్ అన్ని ఇలాగే ఉన్నాయి అన్నమాట ఈ డీటెయల్స్ చెప్తున్నారు అన్నమాట సో నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలిగి నేను కూడా ఈ పథకంపైన వీడియో చేద్దామని వీడియో చేస్తే చాలా వరకు చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకున్నాను సో ఈ పథకంపైన రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశాను అన్నమాట అంటే ఈ పథకం డీటెయల్స్ తెలుసుకోవడానికి सो नाकु एक्कड़ कूडानो आन्लैन अप्लिकेशन आन्लैन अप्लिकेशन कावच्चु लेकपोते आफ्लैन अप्लिकेशन कावच्चु लेकपोते ई पथकं संबंधिंचिन वेबसाइट कावच्चु एक्कड़ कूडा नाकु दोरकलेदन्नमाट सो एक्कड़ कूडा मीकु आन्लैन लो ई पथकं गुरिंचि फुल डीटेल्स अयिते उंडो सो जनरल गा अयिते गनक मनकि ए पथकं तीसुकुन्ना कूडा ए पथकं तीसुकुन्ना कूडा मनकि ओक अप्लिकेशन अयिते उंटदि एक्कड़ो चोट मन आन्लैन लो दोरुकुतुंदन्नमाट लेकपोते దానికి సంబంధించిన ఒక వెబ్‌సైట్ కూడా ఉంటుందన్నమాట సో దీనికైతే ఎక్కడ కూడా అలాంటివి ఏమీ లేవు సో ఇప్పుడు ఫైనల్ గా తెలిసింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇలాంటి పథకం లేదని చెప్పేసి సో ఇలాంటి పథకాన్ని వాళ్ళు ఇంట్రోడ్యూస్ చేయలేదని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేసింది కన్యా ఆశీర్వాద యోజన అనే పేరుపైన ఏ పథకం కూడా లేదు ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి క్లారిటీ అయితే ఇచ్చిందన్నమాట సో మీరు కూడా అన్నీ విషయాలు కూడా నమ్మకండి ఎందుకంటే ఒకవేళ నిజం అయితే కనుక మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉండాలి సో ఇంతవరకు అయితే రాలేదన్నమాట లేదు దానికి సంబంధించిన ఒక వెబ్‌సైట్ అయితే ఉండాలి అది కూడా ఇంటర్నెట్ లేదు సో అలా లేనప్పుడు మనం ఖచ్చితంగా ఇది ఫేక్ న్యూస్ అని నమ్మాల్సి వస్తుంది ఓకేనా yes సో ఇది క్లారిటీ అన్నమాట సో ఈ కన్యా ఆశీర్వాద యోజన అనే పథకం అనే పేరుపైన ఏ పథకం కూడా లేదు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇది కన్ఫర్మ్ గా క్లారిటీ ఇచ్చిందన్నమాట ఓకే సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ న్యూస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థాంక్యూ